కర్ణాటకతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న ఏటూ అరుణ్ కుమార్ కు వైకాపా కీలక నేతలతో సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మడవనేరికి చెందిన నిందితుడు మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తూ అధికార పార్టీ నేతలతో సంబంధాలు నెరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఏటుగా ఉన్న అరుణ్ కుమార్, సీఎం జగన్, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిలతో దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. హైదరాబాద్ లో ఉంటూ వైకాపా కీలక నేతలతో సంబంధాలు ఉండడం వల్లే వారితో ఫోటోలు తీయించుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు రేవ్ పార్టీ వద్ద ఓ వాహనంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరిట ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడం సంచలనం కలిగించింది. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మంత్రి చెబుతున్నారు. ఈ కేసులో విజయవాడకు చెందిన బుకి లంకలపల్లి వాసును పోలీసులు ఏవన్గా చేర్చారు. ఏటూ అరుణ్ కుమార్ కావడం, ఆయనకు అధికార పార్టీతో లింకులు ఉండడం సంచలనమైంది. విజయవాడ వన్ టౌన్ కు చెందిన డి నాగబాబును ఏ3గా ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ ముగ్గురిలో అరుణ్ కుమార్కే వైకాపాతో సంబంధాలు ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. రేవ్ పార్టీలో పలు మాదక ద్రవ్యాలు వినియోగించారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో వ్యాపారం చేసే అరుణ్ కుమార్ ను వైకాపా నేతలు తరచూ కలుస్తుంటారు. ఇప్పటికే ఈ కేసులో లంకలపల్లి వాసుతో పాటు అరుణ్ కుమార్ ను ఈ నెల 21న బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి తరువాత పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారానికి తరలించారు.